हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई वीडियो लो 555 आईसी ओके इंट्रोडक्शन डिस्कस చేద్దాము। लेट अस गो इनटू द कॉन्सेप्ट। फर्स्ट ऑफ ऑल ई 555 आईसी అంటే ఏంటంటే ఇట్ ఇస్ ఏ టైమర్ సర్క్యూట్। టైమర్ సర్క్యూట్ ఎందుకు యూస్ అవుతుంది అంటే ఇట్ కెన్ ప్రొడ్యూస్ టైం డిలేస్। టైం డిలేస్ అంటే నథింగ్ బట్ ఆసిలేషన్స్। ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ చేయడానికి టైమర్ సర్క్యూట్ मोनोलिथिक प्रोसेस मैन्युफैक्चरिंग प्रोसेस डिजाइन एंड इट इज एन 8 पिन आईसी अंटे वी हैव 8 पिन्स एंड మనము అవుట్పుట్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నాం కదా। సో ఆ అవుట్పుట్ ఆసిలేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఆర్ టైం పీరియడ్ అనేటువంటిది ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే, సో మనము 555 ఐసి డిఫరెంట్ అప్లికేషన్స్ లో యూస్ చేస్తారు। సో ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ దగ్గర మనము నాట్ ఓన్లీ 555 ఐసి తో పాటు ఎక్స్టర్నల్ సమ్ రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ కనెక్ట్ చేస్తాము। సో బేస్డ్ ఆన్ దట్ రెసిస్టర్స్ అండ్ కెపాసిటర్స్ మనం ఎక్స్టర్నల్ కనెక్ట్ చేసేటువంటి ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట। టైం పీరియడ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ అవుట్పుట్ ఆసిలేషన్స్ యొక్క టైం పీరియడ్. ఓకే, సో మనము ఇట్ ఇస్ అన్ 8 పిన్ ఐసి అంటున్నాం కదా। సో వాట్ ఆర్ దట్ 8 పిన్స్ అంటే, లెట్ us గో టు ది పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 555 ఐసి। సో ఇట్ ఇస్ ద పిన్ కాన్ఫిగరేషన్ 555 ఐసి కి మనకి 8 పిన్స్ ఉంటుంది। అండ్ ఫస్ట్ పిన్ ఏంటంటే గ్రౌండ్, అండ్ సెకండ్ పిన్ వచ్చేసి ట్రిగ్గర్, థర్డ్ పిన్ ఇస్ అవుట్పుట్, ఫోర్త్ రీసెట్, ఫిఫ్త్ కంట్రోల్ వోల్టేజ్, సిక్స్త్ థ్రెషోల్డ్, సెవెంత్ డిశ్చార్జ్ అండ్ ఎయిత్ ప్లస్ విసిసి। ఫస్ట్ టెర్మినల్ మనం గ్రౌండ్ కనెక్ట్ చేస్తాము అండ్ థర్డ్ పిన్ వచ్చేసి మనము అవుట్పుట్ ఆసిలేషన్స్ తీసుకునేటువంటి పిన్ వచ్చేసి థర్డ్ పిన్ అండ్ ఎయిత్ పిన్ దగ్గర మనం పవర్ సప్లై ఇస్తాము ప్లస్ విసిసి ఈ ఐసి వర్క్ అవడానికి। సో ఆ పవర్ సప్లై ఎంత ఉండాలంటే 5 వోల్ట్ టు 18 వోల్ట్ మధ్యలో ఇస్తాము పవర్ సప్లై। సో ఈ రిమైనింగ్ ట్రిగ్గర్ డిశ్చార్జ్ థ్రెషోల్డ్ కంట్రోల్ వోల్టేజ్ అనే ఇవన్నీ డిఫరెంట్ వోల్టేజెస్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 555 ఐసి లో ఆ బ్లాక్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఈచ్ పిన్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాము। అండ్ రీసెట్ పిన్ అనేటువంటిది ఈ ఐసిని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది రీసెట్ పిన్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ 555 ఐసి అంటే ఈ 555 ఐసి ఎక్కడెక్కడ యూస్ చేస్తారంటే, మెనీ అప్లికేషన్స్ ఉన్నాయి లైక్ అస్టేబుల్ మల్టీవైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్, పల్స్ డిటెక్టర్స్, ర్యామ్ జనరేటర్స్. సో ఇలా చాలా అప్లికేషన్స్ లో యూస్ చేస్తారు 555 ఐసి అనేటువంటిది. సో దీస్ ఆర్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ అబౌట్ 555 ఐసి అండ్ నెక్స్ట్ వీడియోలో మనము వి విల్ డిస్కస్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 555 ఐసి, దెన్ అప్పుడు మనము ప్రతి పిన్ డిస్క్రిప్షన్ డిస్కస్ చేద్దాము। థాంక్ యూ ఫ్రెండ్స్, ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థాంక్ యూ ఫర్ వాచింగ్, థాంక్ యూ ఫ్రెండ్స్।